ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. దివాళీ సందర్భంగా సుమక్క ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే కార్యక్రమం సాగుతుంది. అద్భుతం. ఇప్పుడు సరికొత్త హీరో ఒక అబ్బాయి రాబోతున్నాడు బబుల్ గమ్ అనే ఒక సరికొత్త సినిమాతో. ఇంకెందుకు ఆలస్యం, ప్రెజెంటింగ్ యూ వెరీ ప్రౌడ్లీ రోషన్ కనకాల. రోషన్, నువ్వేంట్రా నీ హీరోయిన్ తో కాకుండా వీళ్ళందరితో డాన్స్? అమ్మాయి చేయబట్టుకోకపోతే రాట్లే అంటుంది. ఎవడరా చెప్పింది చేయబట్టుకోకపోతే రాదని? ఆ సరే పట్టుకొని వస్తాలే, ఇప్పుడు హీరోయిన్ రావాలిగా. రవికాంత్ పేరు చెప్పి నువ్వు చాలా. సో రవికాంత్ గారు ముఖ్యంగా మీతో మాట్లాడాలి. కథ చెప్తున్నప్పుడు జస్ట్ రోషన్ కి మాత్రం చెప్పారా లేదా రాజీవ్ గారికి, సుమ గారికి కూడా, అందరికి కూర్చోబెట్టి? మా తాత అమ్మమ్మ కూడా వచ్చారు. లేదు, రోషన్ కే చెప్పాను ముందు. రోషన్ కి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు యూ మిస్టర్ రోషన్. బ్రష్ చేసుకోకపోయినా వచ్చి ముద్దు పెడతానని అన్నారు కదా, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అట్లా రియల్ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అలా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ లేవండి, కానీ ఇంకా డైరెక్టర్ గా చెప్పింది చేయాల్సి వస్తుంది కదండి. సో ష్యూర్ కదా రోషన్? అంతేమా. ఒకసారి మీరు చెవులు మూసుకుంటే మేము కొంచెం స్వేచ్ఛగా మాట్లాడు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఇప్పుడు చెప్పు రోషన్, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా రియల్ లైఫ్ లో వచ్చిందా? అమ్మ చెవులు మూసుకుంది పళ్ళు అనుకుండా అయితే కాదు. హలో హలో, ఇప్పుడు ముఖ్యంగా మానస గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. మానస, హార్డీ వెల్కమ్, హ్యాపీ దివాళీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్. ఏంటి అని చేయి పట్టుకుంటే కానీ నువ్వు రావట్లేదంట. చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ వెరీ ప్రిటీ ఉన్నారు అందరూ. నీకన్నా గర్లే అబ్బా. హీరోని మధ్యలో పెట్టుకొని డైరెక్టర్ హీరోయిన్ ఫ్లర్ట్ చేసుకుంటారేంటండి? నన్ను ఎంటర్టైన్ చేయమన్నారు, పెద్దరికం వద్దని చెప్పారు. ఇందాక ఒక మాట అడిగారు కదా రవికాంత్ గురించి మాట్లాడమని, ఆయన పేరు రవికాంత్ పేరేపు, గుండెలో లేపుతాడో మెరుపు, మీతో పెట్టిస్తాడు అరుపు. The teaser looks amazing. We are waiting for the film. అసలు థియేటర్ లో ఎంత రచ్చలేపబోతున్నారో మాకు ఈ చిన్న హింట్ చూసి అర్థమైపోయింది. మా కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా రోషన్? రెడీ అమ్మా? రెడీ. కెమెరామెన్ రెడీ? యాక్షన్. నా నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటా, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా. అది ఇజ్జత్ అయినా ఔకాదైనా. ఇప్పుడు టీజర్ లో వచ్చే లాస్ట్ డైలాగ్. యా నరేష్, ఆ లిప్ లాక్ సీన్ నోకరాజు నరేష్ రీక్రియేట్ చేస్తారు. కమాన్ నరేష్, నువ్వు ఫస్ట్ వచ్చి హీరోకి ఏదైనా కొంచెం వార్నింగ్ ఇయ్యి అప్పుడే ఆయనకి. ఏయ్, ఆ పోరి నాది. రేపొద్దున ట్యాంక్ బండ్లో తెలుసు. మీకు కోపం ఉంటే మీరు తిట్టండి, మీ కొడుకు తిట్టేయకండి. అమేజింగ్ రోషన్ బ్రదర్. పాప ఇంతవరకు వాళ్ళ నాన్నగారు కూడా తిట్టలేదు వాడిని ఎప్పుడు. ఓకే, సో మీ టీం అందరూ వచ్చిందంటే మా సెలబ్రేషన్స్ డెఫినెట్లీ డబుల్ అవుతాయి. మూవీ ఇంతకీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? బబుల్ గమ్ ఇన్ థియేటర్స్ ఆన్ December 29. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్. మరి ముఖ్యంగా రామ్ ప్రసాద్ టీజర్ చూసిన దగ్గర నుంచి ఏదో క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాడు, అడిగేసే రామ్ ప్రసాద్. అది లిప్ లాక్ రిహర్సల్ చేశారా బయట ముందు? డైరెక్టర్ గారు చెప్పారు ఎలా చేయాలనేది, సో ఒకటి టేక్ అయిపోయింది. అదే సినిమా అడిగిస్తే 10 టేకులు తీసుకునేవాడు. నేను సినిమా అంతా అది ఒకటే చేసేవాడిని. ఒకటి చెప్పాలనుకుంటున్నా, చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్న స్టార్ మైల క్యాష్ జీన్స్ అని లిటరల్ గా నేను ఇక్కడ ఈ సెట్స్ బతికేవాడిని. స్కూల్ అయిపోవడం వెంటనే తర్వాత ఇక్కడికి వచ్చేసేవాడిని. సో ఫీల్స్ లవ్లీ టు బి బ్యాక్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్.
సుమగారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ టీమ్ ఈ రోజు ఇక్కడ ఈ స్పెషల్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేసాం మేము? ఐ యామ్ సూపర్ హ్యాపీ ఎందుకంటే వాడు చెప్పినట్టుగానే స్కూల్ అయిపోగానే డైరెక్ట్ ఇంకా సెట్ కు వచ్చేవాడు కాదు మేకప్ రూమ్ కెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి ఫౌండేషన్ అన్ని పూసేసుకొని ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు కదా అతన్ని తీసుకొని రాబయ్య ఫోటోలు దిగుదాం అనేవాడు థర్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి ఇదే పని ఇప్పుడు ఇలా వచ్చాడు సో అప్పటి నుంచి ఉంది సినిమాలు చేయాలి పేరెంట్స్ ఎందులో ఉంటారో దాని చుట్టే కదా పిల్లలు తిరుగుతూ ఉంటారు కాబట్టి థాంక్యూ సో మచ్ హ్యాపీ దివాలి ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి